16th release kaani ee roje maaku results telisipotadi because premieres avutundi throughout so we are very excited, nervous, but more than nervousness kanna excitement undi because ee roju Valentine's Day and chala couples will be watching our movie and I hope it makes their day. Yeah, I like how em chesina varsha tippi Valentine's Day couples movie ki vastunaru. So andariki namaskaram andi, inta dooram mammalni kallaniki vachina Tirupati nunchi vachina prati okka patrika mitruliki and say maaku sedhu chustunandiki thank you. ఇవాళ చాలా ఇంప్రాంప్టు గా లాస్ట్ సెకండ్ రావాల్సిన ఒక పరిస్థితి అండి. లాస్ట్ సెకండ్ ఎందుకంటే ఎలాగైనా తిరుపతికి ముందు ఒకసారి వచ్చి స్వామిల వారి దర్శనం తీసుకోవాలని చూశాను. బట్ యాక్చువల్లీ ఒకరోజు టెన్షన్ పట్టింది, అంటే కాలుకి ఇంజరీ అయింది, కొండెక్కలేనన్నారు, దాని తర్వాత దర్శనం టెన్షన్లు వచ్చినాయి. నేను ఎప్పుడు నమ్మింది తిరుమల వరకు దేవుడు మనల్ని చూడాలని ఆయన కోరుకున్నప్పుడు ఆయన ఒక పిలుపొందిస్తారండి. ఆయన నిజంగానే వెంకటేశ్వర స్వామి ఆయనగానే పిలుపొందించి వాళ్ళ పొద్దున్న మాకు ఎలాగైనా దర్శనాలు ఏం చేసి ఇక్కడికి తప్పించారు నేను నమ్ముతున్నాను. ముందుగా అన్నిటికన్నా నేను కృతజ్ఞతలు తెలియజేసుకోవాలనుకుంటున్నాను. అంటే వర్ష నన్ను అడిగారు ఇందాక మీకేం టెన్షన్ లేదా, నీకు దిక్కు అంటుందని. మామూలుగా ఎప్పుడు దిక్కు అంటుంది నాకు లోపల రిలీజ్ రోజున. దెన్ ఇవాళ నాకేంటంటే ఇవాళ సాయంత్రం మాకు 16వ తారీఖు రిలీజ్ అయినా 14వ రోజు సాయంత్రమే మేము ప్రీమియర్ చేసాం. ఇంచుమించు ఆల్రెడీ 70కి పైన షోలు ఫుల్ అయిపోయినాయి, ఇంకా షోస్ ఓపెన్ చేస్తున్నాం. చాలా ఫీలింగ్లో ఉన్నాయి, చాలా బలంగా ఉందండి, చాలా బాధ్యత కూడా ఉంది. ఎందుకంటే రిలీజ్కి ముందే ఇన్ని షోలు ఫిల్ అయ్యి ఇంతమంది సినిమా చూడడానికి మా దగ్గరికి మా సినిమాని నమ్మొస్తున్నారంటే మేము రిలీజ్ చేసిన పాటలో, ట్రైలరో, మేము ఇంటర్వ్యూలో మాట్లాడిన మా మాటలో, ఇంతకాలం మేము చేసిన సినిమాలో మా మీద నమ్మకంతో వస్తున్నారు. ఆ నమ్మకాన్ని పూర్తిగా నిలబెట్టుకోవాలనే బాధ్యత, భయం చాలా ఉంది. సో ఇవాళ వెంకటేశ్వర స్వామి దగ్గర అదే వేడుకుని వచ్చాను, స్వామి అలాగన్నా మా మీద పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకునేటట్టు చూసుకోవాలి. ఎందుకంటే ఏ పని చేసినా బతికేయచ్చు, నేను ఈ పనే చేయాలి, ఇలాగే చేయాలి, ఎవరికి లొంగకుండా మనం నమ్మిన నమ్మకాన్ని మీద ఎప్పుడు పోరాడుతూ ఉండాలనే ఒక ప్రయత్నం చాలా కష్టమైన, చాలా బరువైన ప్రయత్నం. ఈ బరువుకి మీరు ప్రేక్షకులకు ప్రతిసారి నాకు అందించే ఒక విశ్వాసాన్ని, ధైర్యానికి నేను ఎప్పుడు కృతజ్ఞతలు తెలియజేసుకుంటా. అందరికీ తెలిసిందే సినిమా ఇండస్ట్రీ అంటే చాలా కష్టం అంటారు, ఇక్కడ బతకడం చాలా కష్టం అంటారు. కానీ 14 ఏళ్ళుగా 29 సినిమాలుగా నేను ఇక్కడ ఇంకా ఉన్నానంటే దానికి పూర్తి కారణం మీరే, నేను తినే ప్రతి మెతుక్కి కారణం మీరే. నన్ను ఒక నటుడుగా, ఒక కథానాయకుడిగా, ఒక ప్రొడ్యూసర్గా లేదా ఒక వ్యక్తిగా ప్రతిసారి ఎవరు నా గురించి ఏం చెప్పినా, ఎలాంటి చెప్పినా మీరు నన్ను నమ్మకంతో, నా మీద నమ్మకంతో నమ్ముకుంటూ వచ్చారు. ఇవాళ సాయంత్రం ప్రీమియర్ షోస్న మీ నమ్మకాన్ని నిలబెట్టుకుంటామనే ధైర్యం, నమ్మకం నాకు ఉంది, భయం కూడా ఉంది, నమ్మకాలు కోరుకుంటున్నా. సో నా తరఫున, వియానం తరఫున, ఏక ఎంటర్టైన్మెంట్స్, హాస్య మూవీస్ తరఫున, శేఖర్ తరఫున, వర్ష, కావ్య అందరి తరఫున, ఎంటైర్ టీమ్ తరఫున థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్, హోప్ యూ లైక్ ద ఫిల్మ్ దిస్ ఈవినింగ్. అండ్ నా తరఫున ఒక చిన్న టోకెన్ ఆఫ్ గ్రాటిట్యూడ్ అండి. నేను చాలా ఆలోచించాను, అంటే ఇంత నమ్మకం పెట్టుకొస్తున్నారే మనం ఏం ఇవ్వగలం అని నాకు నిజంగా అర్థం కాల. సో నా వల్ల కుదిరింది ఒక చిన్న టోకెన్ ఆఫ్ గ్రాటిట్యూడ్. ఇవాళ ప్రీమియర్ టికెట్స్ ఎవరెవరైతే కొనుక్కుంటున్నారో ఏ ఊర్లో కొనుక్కున్న జాగ్రత్త పెట్టుకోండి. ఆ టికెట్స్ని మీరు ఎనీ వివాహ భోజనంబరు అక్రాస్ ద 3 స్టేట్స్, అంటే ఆంధ్ర, తెలంగాణ, చెన్నైలో ఉండే చోట్ల మీకు ఆ టికెట్ తోటి 20% డిస్కౌంట్ మీరు వ్యాలిడేట్ చేసుకోవచ్చు అండి. సో కీప్ యువర్ ప్రీమియర్ టికెట్స్ ఫ్రీ, యూ కెన్ యూజ్ దోస్ టికెట్స్ ఫర్ 20% ఆఫ్ ఎట్ ఎనీ వివాహ భోజనం అవుట్లెట్ విత్ ఇన్ ద నెక్స్ట్ 15 to 20 days. సో నా వల్ల, మా వల్ల కుదిరిన ఒక చిన్న టోకెన్ ఆఫ్ గ్రాటిట్యూడ్ తప్ప ఇదేం కాదండి. సో లవ్ యూ ఆల్, థ్యాంక్ యూ మా మీద నమ్మకంతో వచ్చినందుకు. మీ అందరికీ సినిమా ఇవాళ సాయంత్రం, మళ్ళీ ఈ శుక్రవారం రోజున బాగా నచ్చిందని నమ్ముతున్నాం. లవ్ యూ ఆల్. దీని గురించి మాత్రం మాట్లాడండి, దగ్గర ముందు చూసుకుందాం. ఇవాళకి అన్నిటికన్నా ముఖ్యమైన సినిమా, సినిమాలు చేస్తూ ఉండంటే ఎప్పుడు ఉండొచ్చు, కానీ నాకు పర్సనల్గా ప్రతి సినిమాకి 2 సంవత్సరాలు కూర్చొని చేసుకున్నప్పుడు ప్రేక్షకులకి అది నచ్చడం అన్నిటికన్నా ముఖ్యం. ఈ సినిమా అందరికీ నచ్చుతుందని చాలా ధైర్యంతో, నమ్మకంతో మీరు అందించే ప్రోత్సాహానికి, ఆదరణకి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ లాగిపోతుంది. సందేశం అనేది చాలా పెద్ద మాట అండి, తప్పకుండా దాంట్లో ఒక మంచి విషయాన్ని చెప్పాం. చాలా మంచి, ఒక మంచి కమర్షియల్ సినిమా, దెయ్యాలు, భూతాలు, మ్యాజిక్ ఇవన్నీతో పాటు ఒక మంచి ప్రేమ కథతో ఒక మంచి విషయాన్ని చెప్పే ఒక మంచి కమర్షియల్ సినిమానే భైరవ కోన. అందరూ అడిగారు కొత్త కథ అంటే, అవును కొత్త కథ, కొత్త కథనం, కొత్తగా చూపించే విధానం అంతా ఓకేనా, కానీ ఒక మంచి అందరూ కుటుంబంతో చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా చూడగలిగే ఒక మంచి కమర్షియల్ సినిమా.